ఏపీలో వైసీపీ నేతల దౌర్జన్యాలు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోడ్లపై ఇళ్లలోనే కాదు, ఏకంగా కోర్టు పరిధిలో కూడా దాడులకు తెగబడుతున్నారు. విజయవాడలోని కోర్టు ప్రాంగణంలోని వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు యార్లగడ్డ వర్గీయులపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు దెబ్బలు తిన్న బాధితుల్ని అరెస్ట్ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీంతో యార్లగడ్డ వర్గీయులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మోహన్ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు. ఆ ఎన్నికల పోలింగ్ సమయంలో వివాదం జరగక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణ విజయవాడ కోర్టులో కొనసాగుతోంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతుగా నిలిచి కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగాలని చూస్తున్నారు. అయితే వంశీతో కలిసి పనిచేసిన పలువురు టీడీపీ నేతలు ఆయనతో వెళ్లకుండా టీడీపీపై ఉన్న అభిమానంతో గన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఉన్నారు. దీంతో వంశీ అనుచరులు యార్లగడ్డ వర్గీయుల మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రసాదం పాడుకు చెందిన నరసింహారావు వైసీపీలోకి రాలేదని, వంశీ మనుషులు గతంలో అతని ఇంటిపై దాడి చేసి కారును కూడా ధ్వంసం చేశారు, అయినా ఆ దాడులు చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయని పరిస్థితి. 2019 ఎన్నికల సందర్భంగా నమోదైన కేసు విచారణకు విజయవాడ కోర్టులో వాయిదాకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుయాయులు యార్లగడ్డ వర్గీయునిగా ఉన్న నరసింహారావు మరికొంతమంది కూడా హాజరయ్యారు. కోర్టు హాల్ వద్ద ఉన్న నరసింహారావుకు మంచినీళ్లు బాటిల్ అందించేందుకు అతని డ్రైవర్, అతని అన్న కుమారుడు సుబ్బారెడ్డి, రవీంద్రబాబులు కోర్టు హాల్ వద్దకు వెళ్లి మంచినీళ్లు ఇచ్చారు. వెనక్కి వస్తున్న సమయంలో వంశీ అనుచరులు వారిని అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిద్దరి దగ్గర ఉన్న ఫోన్లు కూడా లాక్కుని వారిపై దాడి చేశారు. పరిస్థితి చేయి దాటిందని భావించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడ ఉన్న పోలీసులు పిలిచి వారిద్దరినీ లోపల వేయండి అంటూ ఆదేశించారు. అంతే, ఏం జరిగిందో తప్పెవరితో కూడా తెలుసుకోకుండా పోలీసులు దెబ్బలు తిన్న ఇద్దరు వ్యక్తులను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న నరసింహారావు, యార్లగడ్డ వెంకట్రావు, మరికొంతమంది టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారిద్దరిని వదిలిపెట్టాలని పోలీసులను అభ్యర్థించారు. వంశీ వైసీపీలోకి వెళ్లినా తాము వెళ్లలేదనే కక్ష కట్టి దాడులు చేయిస్తున్నారని నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే దాడులకు తెగబడిన వంశీ వ్యవహారంపై న్యాయమూర్తికి కూడా ఫిర్యాదు చేశామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోర్టు దగ్గర నరసయ్య గారి డ్రైవర్ దగ్గర ఫోన్ లాక్కుంటాం, దాడి చేయటం కూడా ఇలా జరిగితే వీళ్ళు స్టేషన్కి వచ్చారు కంప్లైంట్ ఇస్తాకి. ఈ స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకోవాలి, కాకపోతే ఈయన పోలీస్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పేది అంటే కోర్టుకి వెళ్ళి వచ్చిన రోజు వద్దామని చెప్తున్నాడు. గన్నవరం ఎమ్మెల్యే గారైన వంశీమోహన్ గారి అనుచరులు వడ్లమూడి హరియారు హరి, అట్లాగే ఎవరు నువ్వు అనేది అడుగుతాం, మామూలుగా ఫోన్లు తీసుకోండి, ఏం లోన్ పడే లోన్ ఉంచండి అని చెప్తాం. పోలీసు వారు ఇక్కడ మా తీసుకొస్తాం మా వాళ్ళని, మా అన్నయ్య గారి అబ్బాయిని, అట్లాగే మా డ్రైవర్ని, వాళ్ళ దగ్గరే ఉండే డిపార్ట్మెంట్ దగ్గర ఆ ఫోన్లు చెక్ చేయమనండి, వారిని అదే దాన్ని కంటిన్యూ చేయమనండి. వారి దగ్గరే డిపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆ ఫోన్లులో ఏమైనా ఫోటోలు ఉంటే ఏ రకంగా డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరో ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకోమనండి. ఇబ్బంది కలిగిస్తామనే భాషలో మాట్లాడారు ఆయన, మాట్లాడారు ఆ ఇదిగా ఆయన ఏం చేస్తే అదే చేయని అనే దాంతో. గతంలో కూడా నా మీద మా ఇంటి మీద దాడులు జరుగుతాం, మా ఇంట్లో కారు అద్దాలు పగలగొడతాం, ఇలాంటివి కూడా జరిగినాయి. అది కంటిన్యూ కూడా అలాంటి పరిస్థితి మాకు ఇదైతే ఉంది కాబట్టి నాకు డిపార్ట్మెంట్ వారిని పోలీస్ వారిని నాకు రక్షణ కల్పించమని నేను కోరుతున్నాను. బాధితులుగా ఉన్న వారిని నిందితులుగా మార్చిన పోలీసుల తీరుపై యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారిని వదలకపోతే ఆందోళన చేస్తామంటూ అంబేద్కర్ విగ్రహం వైపు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని మార్గమధ్యంలో అడ్డుకుని సర్ది చెప్పారు. చట్టపరంగా విచారణ చేసి దోషులను శిక్షిస్తామని, స్టేషన్లోకి వస్తే మాట్లాడతామంటూ యార్లగడ్డను సముదాయించారు. దీంతో యార్లగడ్డ ఇతర నేతలు, అనుయాయులు పోలీస్ స్టేషన్ ఆవరణకు చేరుకున్నారు. వీరందరినీ చూసిన డీసీపీ శ్రీనివాస్ ఒక్కసారిగా వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లోకి ఇంతమంది వస్తారా, తలుపులు వేయండి, రోపులు పెట్టండి, అరెస్టులు చేయండి అంటూ సిబ్బందిని ఆదేశించడంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. సమస్య పోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ సమస్యగా మారుతుందంటూ అప్పటి వరకు అక్కడ ఉన్న సీఐలు వెంటనే ఆ డీఎస్పీకి నచ్చజెప్పి వెంకట్రావును స్టేషన్ లోకి తీసుకెళ్లారు. ఈలోగా అదనపు బలగాలు కూడా భారీగా మోహరించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
అయితే కోర్టు ప్రాంగణంలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులను శిక్షిస్తామని, అదేవిధంగా దెబ్బలు తిన్న ఇద్దరు యువకులను ఇంటికి పంపించేందుకు అంగీకరించడంతో వారు ఆందోళన విరమించారు. అయితే వల్లభనేని వంశీ ఆదేశాల మేరకు కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో పనిచేస్తున్నారని, ఈ కేసులో తమకు న్యాయం జరగకుంటే మరోసారి ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీ అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు కూడా ఆయనకే బత్తాస పలకటంతో కేసులు కూడా నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పోలీసులను భవిష్యత్తులో గుర్తుపెట్టుకుంటామని స్పష్టం చేస్తున్నారు.